దేవుడు ఇచ్చును. గాడ్ గివ్స్. మనం సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృప. జీవమిచ్చేవాడు మాత్రం కాదు, దాన్ని ఎదిగింప చేయవాడు, వృద్ధి చేయవాడు కూడా ఆయనే. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయం పనులు చేసేటప్పుడు చూడండి, ఒకసారి విత్తనాలు వేస్తారు విశ్వాసంతో, భూమిలో పడుతాయి, విత్తనాలు చనిపోతాయి టోటల్గా, ఆ తర్వాత అందులో నుంచి లైఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత అది అక్కడ ఆగరు, అది ఎదుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఒక్కొక్క విత్తనం ఒకటే కాయలు కాస్తుందా? ఒకటే విత్తనం ఇస్తుంది, మళ్ళీ ఇట్ విల్ మల్టిప్లై, అభివృద్ధి చెందుతుంది చాలా. ఒక్క మామిడి విత్తనం పెట్టామనుకోండి, మామిడి విత్తనం, అది మొక్క వస్తుంది, పెద్దగా అవుతుంది, వృద్ధి అయిన తర్వాత ఎన్ని మామిడికాయలు కాస్తుంది? ఒకటే మామిడికాయ కాస్తుంది. ఎన్ని కాస్తుంది మరి? ఓ చాలా. ఒక్కసారి మాత్రం కాదు, అనేక సార్లు, అనేక వందల, కొన్నిసార్లు వేలు కూడా కావచ్చు అది. కాబట్టి అభివృద్ధి కలిగజేసేవాడు దేవుడు, జీవమిచ్చేవాడు ఆయన, నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన, రక్షణ ఇచ్చేవాడు ఆయన. అంతమాత్రం కాదు, నీవు పొందుకున్న జీవాన్ని, నీవు పొందుకున్న నిత్య జీవంలో ఆనందాన్ని అభివృద్ధి ఇచ్చేవాడు దేవుడు. సో నీవే ప్రయత్నం చేసినా, మనం చాలాసార్లు మన సొంత ప్రయత్నంతో ముందుకెళ్ళని ప్రయత్నం చేస్తుంటాం. ఎనీ వర్క్ యూ డూ, ఇఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్, యూ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్. కొంతకాలం అలా కనిపించవచ్చు బాగానే, కానీ దేవుడు అందులో లేకపోతే దానిలో విజయాన్ని మనం పొందలేము.